మియాపూర్లోని మదీనాగూడలో అనుమతులకు మించి సెల్లార్లో గుంతలు తవ్వడంతో పక్కనే ఉన్న అపార్ట్మెంట్ గోడలు కూలిపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే స్పందించిన కమిషనర్ వెంటనే వారిని సురక్షిత స్థలానికి తరలిస్తున్నారు. మియాపూర్ మదీనాగూడలో అనుమతులకు మించి సెల్లార్లో గుంతలు తవ్వడంతో ప్రక్కన ఉన్న అపార్ట్మెంట్ గోడ కూలిపోవడంతో పక్కనే ఉన్న కృష్ణా రెసిడెంటీ అపార్ట్మెంట్ ప్రమాదకరంగా ఉండడంతో ఇక్కడ నివాసం ఉంటున్న స్థానికులను చందానగర్ డిప్యూటీ కమిషనర్ ఫిర్యాదు చేయడంతో కమిషనర్ పరిశీలించి వెంటనే ఇక్కడ నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించాలని ఆదేశించిన నేపథ్యంలో ఇక్కడ నివసిస్తున్న వారు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్లాలంటూ వారు ప్రశ్నిస్తున్నారు. జరిగినటువంటి అనర్థాలు మరి ఉన్న పరిస్థితులను చూస్తూ ఉన్నారు. హెడ్ ఆఫీస్ నుంచి ల్యాండ్ ఓనర్ పర్మిషన్ తెచ్చుకోవటం, సైడ్ సెట్ బ్యాక్ లేకుండా తవ్విన కారణంగా పక్క బిల్డింగ్కి ప్రమాదకర పరిస్థితి రావటం, దాంతోపాటు వర్షం కారణంగా మరి పక్క బిల్డింగ్లో వాటర్ కూడా ఈ సెల్లార్లో దిగటం, ఆ గోడకు కూలిపోయే ప్రమాదం రావటం అనేది జరిగింది. ఇమీడియట్గా ఒకళ్ళిద్దరు స్థానికులు కంప్లైంట్ చేయడంతో జిహెచ్ఎంసీ అధికారులు అందరూ కూడా వచ్చి మరి పక్క బిల్డింగ్కి ఎటువంటి ప్రమాదం జరగకుండా, అక్కడ ఉన్నటువంటి 35 కుటుంబాలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా కార్యాచరణ చేపడతా ఉన్నారు. దీని మీద ముందస్తు చర్యలుగా జేఎన్టీ అధికారులు పిలిచి ప్రమాదం ఎంతవరకు ఉన్నది అనే దాని మీద కూడా ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవడం కూడా జరిగింది. యుద్ధ ప్రాతిపదిక మీద మున్సిపల్ సిబ్బంది 4-5 గంటల్లో వెహికల్స్ అన్నీ కూడా పెట్టి ఈ సెల్లార్ను పూడ్చి ఎటువంటి ప్రమాదం కూడా జరగకుండా కూడా చూసే బాధ్యత మాదని చెప్పే సీనియర్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం సెల్లార్ పూడ్చే కార్యక్రమాన్ని ఆల్రెడీ చేపట్టారు, మొదలైంది. మరి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేసే బాధ్యతను మేమంతా కూడా కలిసి తీసుకుంటాం. ముందు బిల్డర్ ఎవరైతే ఉన్నారో కాంక్రీట్ రివిట్మెంట్ వాళ్ళు కట్టినాక తర్వాత వాళ్ళ పనులు చేసుకునేటట్టుగా అప్పటిదాకా కూడా పనులు ఆపి ఎటువంటి ఇబ్బంది పక్క బిల్డింగ్కి ఆ కుటుంబాలకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేసే కార్యక్రమాన్ని అధికారులు ఆల్రెడీ చేపట్టారు. ఇక కార్యక్రమం అందరికీ కూడా తెలిసి ఈ కార్యక్రమం ముందస్తుగానే మరి ప్రమాద సూచికలు కొంతమంది చెప్పడంతో అధికారులకు కంప్లైంట్ వెళ్ళడం, అధికారులంతా కూడా వచ్చి చూసి ఎక్స్పర్ట్ ఒపీనియన్తో ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇంకా ఒక 3-4 గంటల్లో సిమెంట్ బ్యాగ్స్లో శాండ్ కానీ మట్టి కానీ ముందు ఒక 6 ఫీట్లు విత్తులో అంచు పేర్చి ఎటువంటి ఇబ్బంది రాకుండా చేస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. సంబంధిత అధికారులందరూ కూడా గ్రౌండ్ రియాలిటీలోకి వచ్చారు. రాత్రి 10 అయినా 11 అయినా 12 అయినా సరే పూర్తి స్థాయిలో ఇది పూడ్చి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేస్తాం. వాళ్ళకి వంట పాడినట్టుగా వంట పాట పాడడం ఎంతవరకు సమంజసం? అయితే చర్యలు తీసుకోకపోవడం పోయి వాళ్ళకి ఖాళీ చేయమంటారు. ఇక్కడ చర్యలు తీసుకున్నట్టు కూడా ఎక్కడ మనకి ఇక్కడ అగుపడతలేవు. మరి ప్రభుత్వం డీసీ గారు వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు, మరి ఇమీడియట్గా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. మీకు కాకపోతే చెప్పండి, మేము చేసుకుంటాం. ఇక్కడ వినవించదు ఒకటి, మీరు చేస్తారా చెయ్యండి, లేదా మాకు అప్పచెప్పండి, మేము చేసుకుంటాం. ఒక జీవ విడుదల చేశారు. ఎక్కడ కానీ ఎక్కడ కానీ సెల్లార్లు మాత్రం ఎక్కడ తీయొద్దు, ఒకవేళ ఉన్నట్టుంటే తొందరగా పూడ్చుకోమని చెప్పి మనకు జీవో ఇచ్చారు. ఆ జీవోకు విరుద్ధంగా మనకి ఇక్కడ సెల్లార్ కొడుతూ ఉంటే నిమ్మకి నీరెత్తినట్టుగా అధికారులందరూ చూస్తూ ఉండి కూడా దాన్ని ఏమాత్రం ఇక్కడ చర్య తీసుకోకపోవడం ఇక్కడ గర్వనీయంగా మనం భావిస్తున్నాం. ఒకటి తర్వాత వచ్చేసి మన సెల్లారు పూడ్చడం ముఖ్యమా అన్న ఉన్నోళ్ళని పక్కకు తీయడం ముఖ్యమైన దాని విరుద్ధంగా ఈ సెల్లార్ పూడ్చడం ఎట్లా, దీన్ని క్యూర్ చేయడం ఎట్లా అనేది దాన్ని పక్కన నెట్టేసి అందులో ఉన్నటువంటి ప్లాట్ ఓనర్స్ దిగిపోండి వెళ్ళిపోండి అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారు, వాళ్ళకి ఏమైనా అక్కడ అవకాశాలు ఎక్కడ చూపిస్తున్నారా? మీరు ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే మీరు ఏడుంటారు చెప్పండి. మున్సిపల్ ఆఫీసులు ఉండాలా, గెస్ట్ హౌస్లు ఉండాలా, ఎక్కడ మీకు వాళ్ళ నివాసాన్ని ఏర్పాటు చేయండి, ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. ఆ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయకుండా ఉన్న కోతిని ఆ ఉన్నటువంటి సెల్లార్ను ఇమీడియట్గా పూడ్చడానికి ఎంతో సమయం కాదండి. మనకు జేసీబీలు ఉన్నాయి, మిషనరీ ఉంది, టెక్నాలజీ ఉంది, 15 నిమిషాలలో మేము పూడ్చేసుకుంటాం. మాకు ఉప్ప చెప్పండి ఆ పనిని, మీరు చేయకపోతే మాకు చెప్పండి, మేము చేస్తామని చెప్పి మేము మీకు వినవించుకుంటున్నాం. మీ చేత కాకపోతే మేము చెప్పండి, 15 ఒక సాయంత్రం 6 గంటల లోపల మేము పూడ్చి మీకు చూపిస్తాం. కావున మరి ఎన్ని కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఒక మరి ఒకరి కోసం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వంటలు చేసుకోలేదు, భోంచేయలేదు. పేషెంట్లు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కింద బ్యాంకు ఉంది, ఇంతమంది ఎట్లా వెళ్తారు?
వాళ్ళు చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? సింపుల్ గా మీరు ఖాళీ చేయండి. ఆల్టర్నేటివ్ ఉంది, సింపుల్ గా పోయిన కోరుతున్నారు. 2 గంటలు 3 గంటల కన్నా ఎక్కువ పట్టదు. అక్కడ మట్టి ఉంది, ఆ మట్టిని దాంట్లో జేసీబీతో పెట్టి పూర్తి చేస్తే అయిపోతుంది, పని అయిపోతుంది. అది చేయకుండా అతనికి అనుకూలంగా ఉండి మమ్మల్ని సఫర్ చేయడం అంతవరకు న్యాయం? ఇందుట్లో ఏమైనా ఉందా న్యాయం? అది మేమేం చేయలేదు, వాళ్ళు చేసింది తప్పది. అసలు వాళ్ళు తెల్లారు ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావట్లేదు. అక్కడ ఇచ్చిన వాళ్ళు తెల్లారు తవ్వినప్పుడు వాళ్ళు వర్షాకాలం తవ్వకూడదు. ఎందుకు తవ్వనిచ్చారు వాళ్ళు? ఇవన్నీ ఉన్నాయా లేవండి? రీసెంట్లీ 36 ఫ్లాట్స్ ఉన్నాయి. ఈ పక్కన ఒకటి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, పక్కన ఓపెన్ ఫ్లాట్, ఫ్లాట్ నెంబర్ 12 అని చెప్పాము. పక్కన వెస్టర్న్ సైడ్ ఒక పెద్ద 700 గజాల ఫ్లాట్ ఉంది, దాంట్లో డబుల్ సెల్లారు ఉందని చెప్పి వాళ్ళు దాదాపు 30 అడుగులు 40 అడుగులు లోపు తవ్వేసి మా గోడ వరకు తవ్వేస్తే మా గోడ పడిపోయింది. బిల్డింగ్ చాలా డేంజర్ పొజిషన్లో వచ్చింది. వార్నింగ్ వచ్చి మేము ఇన్ఫార్మ్ చేస్తే కార్పొరేట్ గారు స్పందించారు. వెంటనే వారు డీసీకి ఫోన్ చేసి చెప్పారు. డీసీ గారు కూడా స్పందించి చూశారు. కానీ ఇప్పుడు ఉన్న ప్రమాద పరిస్థితి తర్వాత టెక్నికల్ అడ్వైజర్ ఎవరిని పిలిచారు, వారు వచ్చి చూశారు. అది అంతా బాగానే ఉంది, కానీ ఇమీడియట్గా ఆ గొయ్యి పూర్తి చేస్తేనే అది ఇమీడియట్గా సొల్యూషన్ దొరుకుతుంది మేము అనుకుంటున్నాం. అయితే ఉన్న పడంగా మీరు ఎక్కడికో వెళ్ళిపోండి అంటే మీరు రోడ్డుకి అక్కడ పోయి రోడ్డు పడేసి 36 37 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. మీరు రోడ్డుకి వచ్చి మీరు ఇమీడియట్గా ఖాళీ చేయండి అంటున్నారు, ఇది పద్ధతి కాదు. పొద్దున్న నుంచి కూడా ఒక బస్తా ఇసుక కానీ ఒక చిన్న చెంచా మట్టి కానీ దాంట్లో పోయకుండా ఎంతసేపు మీరు పోండి అంటున్నారు. ఇది చాలా అక్రమం. గవర్నమెంట్ దీనికి స్పందించి ఇమీడియట్గా ఆ గొయ్యి పొడిపించే ఏర్పాటు చేయాలని చెప్పి అధికారులని అందరినీ ప్రజాప్రతినిధులని అందరినీ దయచేసి మొక్కుతున్నా నేను. ఈ విషయం గమనించి మాకు ప్రాణహాని కలగకుండా ప్రాపర్టీ డ్యామేజ్ కలగకుండా చూపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి గమనించాల్సిందని చెప్పి మరొకసారి విన్నవించుకుంటున్నాను. మెయిన్ రోడ్ పైన సెల్లారు గత 3 నెలల నుంచి తీస్తూ ఉన్నారంట. మరి వర్షానికి ఆ పక్కన గోడ కూడా పడిపోతే ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఫ్లాట్ ఓనర్స్ని అందరినీ కూడా మరి వెకెట్ చేయమని జిహెచ్ఎంసీ అధికారులు ఈరోజు వెకెట్ చేయమంటూ ఉన్నారు. మరి వాళ్ళు గత 10 సంవత్సరాల నుంచి ఆ ఫ్లాట్లో ఉన్నారు. ఇమీడియట్గా ఈరోజు వాళ్ళకి ఏం అకామిడేషన్ ప్రొవైడ్ చేయకుండా ఏం చేయకుండా తప్పులు చేసి ప్రభుత్వము అధికారులు తప్పులు చేసి మరి వాళ్ళని పక్కన వారికి వాళ్ళని వెకేట్ చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతున్నా. మరి అదేవిధంగా మరి ఇక్కడ సెల్లారు ఓనరు మరి ఆమె బిల్డింగ్ ఓనర్ సెల్లారు తీసినటువంటి స్థలం యజమానురాలు ఆమె దగ్గర లంచాలు తీసుకొని పర్మిషన్ ఇచ్చి మళ్ళీ ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు కూడా కనీసం ఆ సెట్ బ్యాక్ 2 సెల్లార్లు తీసిర్రు. ఆ సెట్ బ్యాక్ ఉందా ప్రాపర్ ఉందా లేదా అని కూడా కనీసం మున్సిపల్ అధికారులు దాంట్లో కనీసం చూడలేరు. మరి ఈ విధంగా మరి జిహెచ్ఎంసీ లిమిట్స్లో గత ప్రతి 2 నెలలకి 3 నెలలకి అయితేనే ఉన్నాయి. ఈ మీరు గత రికార్డు చూసినట్టయితే దాదాపు 10-15 మంది ఇటువంటి మన నాంకరం గుండల్లో అయితే 12 మంది చనిపోయారు. 6 నెలలు కూడా కాలే ఇలాంటి ఇన్సిడెంట్ అయింది. మొన్న వైట్ ఫీల్డ్స్లో 2 జనిపోయారు. మరి ఇట్లా ఇటువంటి సంఘటనలు ఎన్ని జరుగుతూ ఉన్నాయి? మరి ప్రభుత్వం ఏం చేస్తారు? మరి ప్రభుత్వ అధికారులు ఏం చేస్తారు? దీనివల్ల మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి తప్పకుండా ఇప్పుడు మరి మున్సిపల్ వాళ్ళు ఏమి చెప్తున్నారు అంటే మేము పోలీస్ అధికారులను పెట్టుకొని మిమ్మల్ని వికెట్ చేయిస్తాం అంటున్నాం. ఫస్ట్ తప్పక వాళ్ళకి మీరు ఆల్టర్నేట్ ఏదైనా ప్రొవైడ్ చేసిన తర్వాతనే మేము వాళ్ళని వికెట్ చేయిస్తామని చెప్పి వాళ్ళకి ఖాళీ చేయిస్తాము. వాళ్ళందరూ కూడా మంచి చెడ్డలు మేము ఉండి మేము చూసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. దీనికి పూర్తి బాధ్యత జిహెచ్ఎంసీ అధికారులు. లంచగొట్టితనం, లంచాలు తింటూనే ఉంటారు, వాళ్ళ కడుపులు తింటూనే ఉండాలి. ఇక్కడ ఉన్న పబ్లిక్, ఇక్కడ ఉన్న సామాన్యులు నష్టపడాలి.